மறுக்கி வல்வலை படுத்தி குமைத்திட்டு கொண்டுபர் அற பொருளை அறிந்தோர இவ என்ன உலகியற்கை வெறித்துளவ முடியானே வினயனை உன் கடிமை அற கொண்டாய் இனி என் அறமுதே கூயருளாய நம்மாழ்வார் திருவடிகளே சரணம் భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థతం శ్రీ షడగోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. భగవద్బంధులారా, తిరువాయిమిడి ప్రబంధంలోని 4వ శతకంలో ఉండే 9వ దశకంలోని 6వ పాశరం యొక్క విశేషాలని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరుక్కి వల్విలై పడుత్తి కుమై తిట్టుకొన్నుబర్ అరప్పరులై అరిందోరార్ ఇవయ్యన్న ఉలఘియర్కై వెరిత్తులో ముడియానే వినయ్యేనై ఉనక్కడిమై అరక్కొండాయ్ ఇని అన్నారముదే కూయరులాయే. మరుక్కి భ్రమ పంచి, వల్విలై కఠినమైనటువంటి వలై పాశములందు పడుత్తి పడవేసి, కుమై తిట్టు బాధించి, కొన్ను సంహరించి, ఉన్బర్ వాడి యొక్క సొమ్మునంతా కూడా అనుభవిస్తారు. అరం ధర్మమును పరులై దానిలో ఉండేటువంటి ఉపాయాన్ని, ధర్మము అనేటువంటి ఉపాయాన్ని అరిందు తెలుసుకొని ఓరార్ అనుసంధానం చేరి దాని గురించి ఆలోచించరు. ఇవి ఉరగియర్కై ఎన్ ఎలాంటి ఈ స్వభావం ఎలాంటిది లోకస్తులది కాన వెరి తురవముడియాని వెరి పరిమళిస్తూ ఉండేటువంటి తుళభం తులసిమాలను ముడియానే కిరీటం ఎందు కలిగినటువంటి వాడా, వినయేనై ఈ పాపి అయినటువంటి నన్ను ఉనకు నీకు అరా పరిపూర్ణమైనటువంటి అడిమై దాసుడిగా తీసుకుంటివి ఎన్నారముదే నాకు అమృతము వల భోగ్యభూతుడా ఇని ఇక మీదట కూ ఎరులాయే నీ యొక్క సన్నిధికి నన్ను పిలుచుకొనుమా అంటూ ఈ పాశరంలో లోకస్తులు ధనవంతులందరూ కూడా పేదవాళ్ళ యొక్క ధనాన్ని అంతా కూడా దోచుకొని వాళ్ళను భయపెట్టి వాళ్ళ మాటలతో తనమశం చేసుకొని వారి యొక్క సొమ్మునంతా కూడా స్వీకరించి వాళ్ళని ఆఖరికి హింసించి చంపివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ వచ్చినటువంటి ధనంతో జీవిస్తున్నారు. కనీసం ధర్మాన్ని గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి వారితో నేను కలిసి ఇక్కడ ఉండలేను స్వామి, వారి యొక్క దుఃఖాన్ని నేను భరించలేను, కనుక నన్ను వెంటనే ఈ భగవద్ విముఖులైనటువంటి వీరు నుండి నీ సన్నిధానానికి చేర్చుకోవాల్సింది స్వామి అని ఈ పాశ్రమంలో ప్రార్థన చేస్తున్నారు. మరుక్కి వల్వలై పడుత్తి బాగా భయపెడతారు. భయపెట్టి తమ వలలో వేసుకుంటారు లోక మిగతా వారిని అందరినీ కూడా. ఇక్కడ కొన్ను ఉన్బర్ అన్నారు. కొన్ను అంటే సంహరించి, ఉన్బర్ తింటారు. కొన్ను ఉన్బర్ అంటే సంహరించి తినడం. ఎవరిని సంహరించి తింటారు? లోకంలో కొంతమంది మాంసాహారులు ఉన్నారు. ఆ మాంసాహారులు తమకు ఆహారమైనటువంటి జంతువులను సంహరించి వాటి యొక్క మాంసాన్ని ఆహారంగా స్వీకరిస్తూ జీవిస్తూ ఉంటారు. అలా జంతు సంహారం కాదు ఇక్కడ చేసేటువంటిది. మనుష్యులనే సంహరించి అతి క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి కొంతమంది గ్రామంలో ఊళ్ళల్లో ఉండేటువంటి దుర్మార్గులైనటువంటి పెద్దలు, గ్రామాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా జీవిస్తూ ఉంటారట. అంటే నిరంకుశమైనటువంటి పరిపాలన చేత ఆ ప్రజలను ఇబ్బంది గురిచేసి వాళ్ళ యొక్క సొమ్మునంతా కూడా స్వీకరించి తాము జీవిస్తూ ఉంటారు. అలా ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఓ గ్రామాధికారి. ఆ గ్రామాధికారి ఇలా అధికార దర్పం చేత ప్రజలందరినీ కూడా హింసిస్తూ వారి యొక్క
ధనాన్ని తాను పోగు చేసుకునేటువంటి వాడు. అలాంటి ఊర్లోకి ఒక సాధు అయినటువంటి మంచివాడు, మెత్తడి మనస్సు కలిగినటువంటి వాడు అయిన ఒక వ్యక్తి వచ్చాడు. ఆ ఊరిలో ఉండాలి అనుకున్నాడు. ఆ ఊరిలో ఉండాలి అంటే తప్పనిసరిగా ఎవరి అయినా ఒక ఊరిలో ఉండేటువంటి ఒక అధికారి, గ్రామాధికారి యొక్క అండదండలు ఉంటే హాయిగా ఉండవచ్చు అనుకుంటాడు. దానితోటి ఆ ఊరి యొక్క అధికారి అయినటువంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆ గ్రామాధికారిని తన యొక్క వివరాలు చెప్పుకొని తను ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందుతాడు. ఎప్పుడైతే వీడు కాస్త సాధు స్వభావం కలిగినటువంటి వాడు, మంచివాడు అనేటువంటి తెలుసుకున్నాడో, మెత్తడి మనస్సు కలిగిన వాడు, మోసం తెలియనటువంటి వాడు, ఇతరులను హింసించేటువంటి స్వభావం లేనివాడు, భయపడేటువంటి మనస్తత్వం కలిగిన వాడని ఎప్పుడైతే ఆ గ్రామాధికారి అనుకున్నాడో వెంటనే మోసం చేయటం మొదలుపెట్టాడు. వాడితోటి అనేక రకాలుగా చెప్పాడు. అయ్యా, నీ గురించి వాడు ఈ విధంగా అనుకుంటున్నాడు, మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నాడు, వీడు ఇలా అనుకుంటున్నాడు, వాడు అలా అనుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళలో భయాన్ని కల్పిస్తాడు. వల్వలై పడుతి మల్ వల్ భయ మరుకి భయపెట్టి వల్ వలై పడుతి ఇక వాడు ఆ వలలో నుంచి తప్పించుకోపోకుండా చేస్తాడు. ఏమిటి వల మాటలు అనేటువంటి వల? ఇగో నీ విధంగా, నీ గురించి వీళ్ళు ఇలా విధంగా అనుకుంటున్నారు, వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు, వాళ్ళ వల్ల నీకు ఈ విధమైన ప్రమాదం ఉంది, వీళ్ళ వల్ల నీకు ఈ విధమైనటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి తన యొక్క మాయ మాటల చేత తన మాట వినేట్టుగా చేసుకుంటాడు. ఇది వలలో పడవేసుకోవడం. పడుత్తి కుమై తిట్టు ఆయన తనను నమ్మేట్టుగా చేసుకొని హింసిస్తాడు. ఎలాగా? నీ యొక్క డబ్బు ఏదైతే ఉందో, ఈ డబ్బు నీ దగ్గరనే కనుక ఉంచుకున్నట్టయితే ఎవరైనా దోచుకోపోతారు. అందుకోసానికి నీ దగ్గర ఉంచుకోకు, నీకు నేను కాపాడి పెడతాను, నీ ధనానికి నేను రక్షిస్తాను, కాపలా ఉంటాను, కనుక నా దగ్గర ఉంటే నీ సొమ్ము చాలా భద్రంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన తన దగ్గరికి ఆ వస్తువును, వీని యొక్క ధనాన్ని అంతా తన దగ్గర తీసుకుంటాడు. దగ్గర తీసుకొని ఆ ధనాన్ని అంతా కూడా వడ్డీలకు ఇచ్చి ఆ వడ్డీలకు వచ్చినటువంటి దాంతో బాగా తాను సంపాదించుకుంటాడు. ఇలా సంపాదించుకొని కొంతకాలం అయ్యేసరికి చాలా ధనం పోగుపడుతుంది. ఇప్పుడు కనుక వీడు కొంతకాలం తర్వాత, మరీ నేను ఇంతకాలం నీకు డబ్బు ఇచ్చాను, ఆ డబ్బు ద్వారా నువ్వు ఇంతగా వడ్డీల ద్వారా సంపాదించావు, కనుక ఆ డబ్బంతా నాకు రావాలి అని చెప్పి ఎదురు తిరగడం కానీ, లేకపోతే మరింకొకరిని ఆశ్రయించి వారి ద్వారా ఒత్తిడి చేయటం కానీ జరిగినట్టయితే మళ్ళీ ధనాన్నంతా కోల్పోవలసి వస్తుంది. కనుక ఏమి చేయాలి? అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఇతన్ని కొన్ను సంహరించాలి. సంహరించినట్టయితే ఇక ఈ ధనం పోయేటువంటి అవకాశము లేదు, అతడు ఎదురు తిరిగేటువంటి అవకాశం లేదు, తర్వాత మన ధనాన్ని అంతా కూడా మనం హాయిగా అనుభవించవచ్చు అనేటువంటి దురాశతోటి కొన్ను ఉణుబర్ చావాడిని సంహరించేసి మొత్తం కూడా అనుభవించేస్తుంటారు. ఈ విధంగా ఉంటారండి లోకం లోపల. అంటే మెత్తడి వాడు కనపడితే అతన్ని తన మాయమాటలతోటి వలలో పడవేసుకొని వాని దగ్గర ఉండేటువంటి ధనాన్నంతా కూడా తాము దోచుకొని ఆ తర్వాత వాడు తిరుగుబాటు చేస్తాడనేటువంటి భయం చేత వాడిని సంహరిస్తాడు. సంహరించి హాయిగా అనుభవిస్తూ ఉంటాడు. అరం పొరులై అరిందు ఓరార్. ఇది ఎంత అన్యాయం అండి! ఇది ధర్మమా? నిన్ను శరణాగతి చేసి, అయ్యా నాకు నువ్వు రక్షకుడివి అని నిన్ను విశ్వసించి నమ్మి వచ్చినటువంటి వాడిని వాడి ధనం తోచుకోవటం కానీ వాడిని సంహరించడం కానీ ఇదేమైనా సరైనటువంటి పనేనా? ఇది ధర్మమా? ధర్మం కాదు కదా. అయ్యో నేను చేస్తున్నటువంటిది ఇది ధర్మం కాదు, వాడు నన్ను ఆశ్రయించినటువంటి వాడు, వాడిని నేను రక్షించాలి, వాడి ధనాన్ని నన్ను తీసుకోకూడదు అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఆ విధంగా ధర్మాన్ని గురించి అసలు ఆలోచనే చేయరు. అంతేకాకుండా ఈ విధంగా చేసినటువంటి ఫలితం వల్ల ఇక్కడ నేను ఈ ధనంతో సుఖంగా అనుభవిస్తానేమో కానీ ఆ తర్వాత దీనికి ప్రాయశ్చిత్తంగా అక్కడికి ఆ పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఏ నరకానికో వెళ్ళి ఆ నరకం లోపల ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందో, ఎన్ని నరక బాధలు పడాల్సి ఉంటుందో అని ఏమాత్రం ఆలోచించరు. ఇలాగ ఇటు ధర్మాన్ని గురించి ఆలోచించరు, ఆ తర్వాత ఆ పైన ఉండేటువంటి నరకంలో పడేటువంటి బాధలను కూడా వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే ఇక్కడ ఈ శరీరాన్ని చంపుతున్నాను అనుకుంటున్నాడు, కానీ దేహము వేరు ఆత్మ వేరు అని, ఈ దేహానికి కంటే ఆత్మను పరిరక్షించుకోవాలని,
ఇది శాశ్వతమైనది కాదు, ఈ దేహం అనేది అశాశ్వతమైనటువంటిది. ఈ దేహాన్ని పోషించడం కొరకు, దేహాన్ని నేననుకొని, దీన్ని సుఖం కలిగించడమే నాకు సుఖం అనుకొని, ఈ దీన్ని రకాలైనటువంటి చెడు పనులకు దిద్దు నేను దిగుతున్నాను. కానీ ఈ దేహాన్ని ఇది కాదు, నేను అంటే ఆత్మను. ఈ ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఈ ఆత్మ శాశ్వతమైనటువంటి ఆత్మకు అనుభవానికి కారణమైనటువంటి పుణ్యపాపములు, నేను చేసేటువంటి ఈ శరీరంతో చేసేటువంటి కర్మలే కనుక ఇవి నేను తర్వాత అనుభవించవలసి వస్తుంది అని, దేహం కంటే విలక్షణమైనటువంటి ఆత్మ గురించి కానీ, ఆత్మ పొందాల్సినటువంటి మోక్షాన్ని గురించి కానీ, మిగతా పురుషార్థములు దేని గురించి కూడా ఆలోచించరు. కేవలం అర్ధ పురుషార్థమే ప్రధానంగా ఉండి, పరహింస చేస్తూ మళ్ళీ 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 ధన సంపాదన చేసి మరణించి పుడుతూ ఈ విధంగా ఉంటూ ఉంటారు. స్వామి అరపరులై అరిందు ఓరా, కనీసం దాని వైపు గురించి ఆలోచన కూడా చేయనటువంటి వారు ఇలా ఈ విధంగా ఉంటారు. ఏమిటి ఈ లోకం యొక్క స్వభావము అని పరిమళించేటువంటి తులసీ మాలకను ధరించినటువంటి కిరీటము గలవాడా అని అంటున్నారు. పరిమళించేటువంటి కిరీటంలో స్వామి యొక్క గొప్పతనాన్ని తెలియచేసేటువంటిది ముడియానే మూల గుంతుడిదే తుంసి రడియానే అంటారు వీరి ఆళ్వార్లు. ముడియానే కిరీటం కలిగినటువంటి వాడు. ఆ కిరీటం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఈ సర్వస్వమైనటువంటి ప్రపంచానికి, ఈ లోకాలన్నిటికీ కూడా అధిపతి ఈశ్వరుడు, శాసించేటువంటి వాడు ఈయనే అనేటువంటి విషయం తెలుస్తుంది. తన యొక్క పరత్వాన్ని తెలియజేస్తుంది ఆ కిరీటం. ఆ కిరీటంలో ఉండే విశేషం ఏమిటి మరొకటి అంటే, ఎప్పటికీ కూడా పచ్చని తులసి మాలిక ధరించి ఉంటాడు. వీరి తులవముడియా అని ఆ కిరీటం లోపల తులవం అంటే తులసి మాలిక, అది ఎలా ఉంటుంది, ఎప్పటికీ పరిమళిస్తూ ఉండేటువంటి తులసి మాలికను కలిగి ఉన్నటువంటి వాడు కిరీటం ఎందు ఆ స్వామి. ఈ తులసి అనేటువంటిది స్వామి యొక్క ఓ ప్రత్యేకతను, విశిష్టతను, ఆయన యొక్క పరత్వాన్ని తెలియజేసేటువంటిది ఈ కిరీటం కలిగి చెప్పడం. కానీ కనుక ఓ వీరి తులవముడియా అని ఈ సంసార ఓ పరవళంతమైనటువంటి తులసి మాలికను కిరీటం కలిసినటువంటి ఓ స్వామి, నువ్వేం చేసావు, నన్ను ఈ సంసారాల మధ్యలో పడేసి ఉంచావు, కానీ నువ్వు చేయాల్సినటువంటిది ఏది, స్వరూప గుణ రూప విభూతులను చూపించేశావు, నీ యొక్క భోగ్యతను కలిగింపజేసావు, నన్ను నీ దాసునిగా చేసుకున్నావు. ఇంత వనుపు నువ్వు ఈ దర్శన భాగ్యాన్ని కానీ, ఈ జ్ఞానాన్ని కానీ నాకు అనుగ్రహించక వనుపు నేను కూడా వీరిలాగే హాయిగా ఉన్నాను, ఇంద్రశిఖాల్లో పడిపోయి ఉన్నాను. కానీ ఇప్పుడు నీవు జ్ఞానం కలిగించిన తర్వాత, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకున్న తర్వాత, స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా అనుభవించిన తర్వాత, అనుభవింపు నేను దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు ఆ జ్ఞానం చేత నీకు దాసుని అయిన తర్వాత ఈ లోకంలో నేను వీళ్ళ మధ్యలో ఉండగలుగుతానా, ఉండలేను స్వామి, కనుక నన్ను స్వీకరించు అంటు. వెరిత్లో ముడియానే వినయేనై ఉన కడిమై అరక్కొండాయ్, నేను ఎలాంటి వాణ్ణి, వినయేనై పాపాత్ముని. తాను ఆళ్వార్లు పాపాత్ములను తమను తాము అనుకుంటున్నారు. ఎందుకు పాపాత్ములు, వారు అంత పాపం ఏం చేశారు అంటే, తాను ఈ లోకంలో జన్మించడమే ఈ శబ్దాది విషయాల మీద, ఇంద్రియ విషయాలలో ప్రావణ్యం కలిగి ఉన్నటువంటి ఈ సంసార మధ్యలో తాను ఉండటమే పాపం, తాను పుట్టడమే పాపం అని భావిస్తున్నారన్నమాట. అంటే ఈ పాపం ఎప్పుడైనా దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. ఇప్పుడు ఆళ్వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ లోకస్తుల యొక్క దుఃఖాలను చూసి, వాళ్ళను చూసి అయ్యో అని వీరు దుఃఖపడుతున్నారు. కనుక దుఃఖానికి కారణమైనటువంటిది పాపమే. కనుక నేను ఎందుకు దుఃఖపడాల్సి వచ్చింది అంటే, ఇంతకు మునుపు నేను చేసుకున్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపముల యొక్క ఫలం వల్లనే నేను దుఃఖాన్ని అనుభవించవలసి వస్తున్నది. వీళ్ళ మధ్యలో నేను పుట్టడం కూడా నాది ఒక పెద్ద పాపమే. కనుక అలాంటి వినయేనై పాపాత్ముడైనటువంటి నన్ను ఉనకు అడిమై అరక్కొండాయ్, ఉనకు నీకు అడిమై అరక్కొండాయ్, అడిమై దాస్యమునందు అరక్కొండాయ్, పరిపూర్ణముగా నీ యొక్క దాసునిగా నన్ను చేసుకున్నావు. నా స్థితి ఎలాంటిది, ఇంత హీనమైనటువంటి వాడిని, ఇలాంటి హీనమైనటువంటి నన్ని పొరలల్లా అదన్నై పొరలాకి అడిమై కొండాయ్ అంటారు ఆళ్వార్లు. ఇదింట్లోని ఎందుకు పనికిరాని ఒక వస్తువుగా చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి నన్ను నువ్వు తీర్చిదిద్ది నీ యొక్క దాసునిగా చేసుకున్నావు కదా, కనుక అలాంటి నీ దివ్య తిరుత్తామడయందు దాస్యం చేసేట్టుగా నిర్హేతుకంగానే అనుగ్రహించావు. నేను నిన్ను పొందటానికి, నీ యొక్క జ్ఞానాన్ని పొందటానికి, నేను అనుభవించటానికి కావలసినటువంటి ధర్మం ఉందో, ఏ పుణ్యం ఉందో అది నేను పుణ్యం చేసినటువంటి వాడిని కాను, కేవలం నీవే నిర్హేతుకంగా అనుగ్రహించినటువంటి వాడివి. కనుక స్వామి నీ దయ చూపించినట్టుగానే నన్ను ఎలాగైతే జ్ఞానవంతుడిగా చేసావు,
నీకు దాసుడిగా చేసుకున్నావో ఆ విధంగానే ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఈ లోకస్తుల మధ్యలో నేను ఉండి వాళ్ళ దుఃఖాన్ని చూసి భరించలేకపోతున్నాను, కనుక నన్ను నీ సన్నిధికి జానికి చేర్చుకోవాల్సింది. ఇని ఇక మీదట ఈ రకమైన సేవ చేసే భాగ్యాన్ని పొందిన అంటే మిమ్ములని నీకు దాసునిగా ఉండి నీకు సంతోషాన్ని కలిగించే విధంగా నిత్యము కైంకర్యం చేయాల్సినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి నేను ఆరముదే ఇని ఎన్నారముదే ఆరముదే పరిపూర్ణమైనటువంటి అతృప్తమైనటువంటి అమృతస్వరూపుడా, నిర్దిశమైనటువంటి భోగ్యాన్ని అనుభవింపచేసిన భోగ్యభూతుడైనటువంటి ఓ స్వామి అంటే అమృతం స్వామికి ఎప్పుడు కూడా ఈయన ఎన్నం తిత్తిక్కుమముదే అంటారు. ఇమయోరధిపతియే, నేను నిన్ను తలుస్తున్నా కొద్ది ఇంకా 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 అమృతం నా నోటిలో ఊరుతూ ఉంటుందయ్యా. అలాగ అమృతం వలె భోగ్యభూతులైనటువంటి ఓ స్వామి నారముదే కూయరులాయే, నన్ను ఈ సంసార మధ్యలో పడి ఉంచనేయకుండా నా ఉనికిని ఇక్కడ ఉంచనేయకుండా నీ దివ్య పాదారవిందముల యందు చేరే ప్రకారం పిలుచుకొని అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. మరుక్కి వల్వలై పడుతి కుమైతిట్టు కొందుర్బల్ అర పొరుణై అరిందోర ఇవయన్న ఉలగియర్కై వెరిత్తులవ ముడియానే వినయనై ఉన్నకడిమై అరకుండాయ్ ఇనియన్నారముదే కూయరుళాయ. నమ్మాళ్వార్ తిరువడిగళే శరణం.